శ్రీమాత్రే నమః అమ్మవారి యొక్క నామాల్లో మనం ఇంకా తెలుసుకుంటూ ఉన్నాం. క్రితంసారి వచ్చినటువంటి భాగంలో అమ్మవారి యొక్క నాసాదండం ఎలా ఉందో చెప్పారు. ఇప్పుడు ఆ నాసాదండం కింద ఉన్నటువంటి ముక్కు పుడక ఎలా ఉందో చెప్తున్నారన్నమాట. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తారాకాంతి అంటే నక్షత్రముల యొక్క కాంతి, తార అంటే నక్షత్రాలు. తారాకాంతి తిరస్కారి, ఆకాశంలో ఒక్కొక్కసారి శుక్రగ్రహము కొన్ని నక్షత్రాలు కనిపిస్తుంటాయట, అవి మిణుకు మిణుకు అంటుంటాయి. ఆ నక్షత్రముల యొక్క కాంతిని కూడా తిరస్కరించేటట్టు ఉంది అమ్మవారి యొక్క ముక్కు పుడక. ఒకవైపే ఉందా అంటే లేదు, రెండు వైపులు ఉన్నాయి ముక్కు పుడకలు అమ్మవారి. ఆ రెండు వైపులు ఉండేటువంటి ముక్కు పుడకలు ఎలా ఉన్నాయండి అంటే, ఆ యొక్క నాసాదండానికి ఇరుపక్కల కూడా ఎలా ఉందండి అంటే, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. నాసాభరణం, నాసము యొక్క ఆభరణం కాబట్టి దాన్ని నాసాభరణం అన్నారు. నాసాభరణ భాసురా, ఆ యొక్క భాసురం, ఆ యొక్క కాంతి ఎలా ఉందండి అంటే, నక్షత్రాల యొక్క కాంతిని కూడా తిరస్కరింపజేస్తుందన్నమాట. అంటే అమ్మవారి యొక్క ముక్కు పుడక ముందు నక్షత్రాల కాంతి వెలవెలబోతూ ఉందన్నమాట. అటువంటి నామాన్ని మనం చెప్పుకుంటున్నాం, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. జై శ్రీమాత్రే నమః.